తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని స్థానిక 24 వార్డులోని కౌన్సిలర్ మైసా రమేష్ ఆధ్వర్యంలో సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ, డీసీసీ చైర్మన్ వీరస్వామిలు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్క కార్యకర్తకి పార్టీ అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ మైసా రమేష్, మాజీ ఎంపీటీసీ అంబటి కరశ్రీను, వెంకటేష్, వెంకన్న ప్రజలు పాల్గొన్నారు. ఈ సంవత్సరం పెట్టుకున్నటువంటి కోటి సభ్యత్వాల టార్గెట్ను రీచ్ అవ్వడానికి కోదాడ నియోజకవర్గ వారీగా అన్ని గ్రామాల్లోనూ పట్టణ స్థాయిలోనూ సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేటటువంటిది చేపట్టడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు కోదాడ పట్టణంలోని 24వ వార్డులో మైసా రాంబాబు గారి ఆధ్వర్యంలో, రమేష్ గారి ఆధ్వర్యంలో మనకు సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేటటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ప్రజల నుంచి విశిష్ట స్పందన అనేటటువంటిది చూస్తూనే ఉన్నారు. వారంతటా వారు వచ్చి టీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం తీసుకోవటం అనేటటువంటిది హర్షించేటటువంటి విషయం. ఈ సభ్యత్వ నమోదుతోటి తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క బల నిరూపణ అనేటటువంటిది మరొకసారి రుజువవుతున్నందుకు సంతోషంగా ఉంది. ప్రతి వార్డులో, ప్రతి బజార్లో ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వం తీసుకొని పార్టీ ప్రతిష్టకు తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.